శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీపాద వల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం చేసుకుంటూ ఈరోజు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి దివ్య లీలల విశేషంలో మనము 8వ రోజు పారాయణలోకి తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వామివారి పాదపద్మములకి, సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ స్వామివారి యొక్క గురువందనం. నమః దత్తాత్రేయం, నమః దత్తాత్రేయం. శివకరం మహాయోగి మహేశ్వరం, ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందం శంకరానందే శక్తిప్రియం, జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానత్యక్తు దివ్య దానం చరాచర గురు జ్ఞానం, భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమః పృష్టికల్పే చతుర్ముఖం, స్థితికల్పే చతుర్భుజం, నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కోటికల్ప కల్పాతీత కోటికల్ప అంకస్థితం, గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్వహరం సర్వపాపహరం హరం, మోక్షదేవం మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, కన్నులు లేనివారు దివిగాంచగలేక దివాకరుండు లేడన్న విధంబుగ జగతినంతటికి బేరంగు దేవునికన్, కన్నులు లేనివారు దివిగాంచగలేక దివాకరుండు లేడన్న విధంబుగా జగతినంతట నిండి వెలింగు దేవుని నిన్, గన్నన భక్తి హీనులను గాంచగలేకయే దేవుడందు లేదన్నున చెల్లునే, ఇవి అజ్ఞానులు వాక్కులు గావే చూడగన్. అలాగా ఇక్కడ ఏమిటంటే, భగవంతుడు ఉన్నాడా లేడా అనే సంశయంతో సందేహంతో ఉంటారు. ధర విషయంబులే తమకు దైవములంచు దలంచుతున్న మదిన్ విధివిగ దేవభక్తి, విధివిగ దేవభక్తి నెల ప్రేమత తోడుత చేయలేక సూకరములు మూడ్కిగ దిరుగు కల్మశచిత్తులు వేగిరంబునే, బరువడి ఘోరమౌ నరక బాధల్లో పడి చిక్కిపోదు నన్మహిమన్. ఇలాగా ఏమిటంటే, భగవంతుడు ఉన్నాడా లేదా సంశయాత్మక భేద బుద్ధితో కొంతమంది ఉంటారు. ఎంతటి భగవంతుడు కారణజన్ముడై మన దగ్గరికి వచ్చినప్పటికీ నిజమా కాదా, ఇది అజ్ఞానంతో అలమటిస్తున్న అహంకారం, అజ్ఞానంతో అలమటిస్తున్న మానవ పూతి లాంటి చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మానవ జీవితం కాబట్టి, ఎంతటి మహిమ కలిగినటువంటి గురువులు ఉన్నప్పటికీ కూడాను ఎంతో కొంత కించిత్ మనలో చిన్న సందేహం వెంపర్లాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మూడు కుటుంబాల తాలూక సందేహాలు పూర్తిగా పటాపంచలైపోయి, స్వామివారు కరాఖండిగా, చినమీరాశెట్టి గారికి ఇక నీకు పుత్ర సంతానం లేదు, సంతాన ప్రాప్తి నీకు లేదు అని చెప్పినప్పటికీ ఎవరికైనా సరే చిన్న బాధ కలుగుతుంది. వాళ్ళని విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళడమో ఏదో కొంచెం కించిత్ బాధ కలుగుతుంది. కానీ స్వామివారి యొక్క పాదాలపై, స్వామివారి పాదపద్మములపై వాళ్ళ శిరస్సులు వంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా, మీరాశెట్టి దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ శిరస్సులు పాదపద్మములపై, స్వామివారి పాదపద్మంపై వంచి ఆమూల్యాగ్రంగా స్వామివారి పాదసేవకు అంకితమై, స్వామివారి నిర్మహణ ఆశ్రమ నిర్మాణం నిర్వహణ కోసం వాళ్ళు 15 కిలోమీటర్ల కోసం నడిచి వచ్చి దాన్ని తలపెట్టారు అంటే నిజంగా వాళ్ళు ఎంతటి అదృష్టవంతులు కదా. కాబట్టి మనం ఏమీ చేయని, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకుంటారో ఎక్కడ ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ స్వామివారు అమ్మ నిర్మల ప్రభావతమ్మకి మంత్రోపదేశం చేయడం, ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే స్వామివారు ఎన్నిమార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో, ఈవిడ ఎన్నిసార్లు ఉచ్చరించారో, సమయం ఎంతసేపు గడిచిందో ఎవరికి గుర్తు రాలేదు. నిజానికి శ్రీధరరావు గారికి మంత్రోపదేశం చేయలేదు, కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతితో లోనై పరిసరాలు మరిచిపోయారు. స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి సాయంత్రం పొద్దు కూకింది. బండి తోలేవాడు మనిషి అయ్యా, అడవిదారి చీకటి పడితే కష్టం అంటున్నాడు. దంపతులిద్దరూ ఇంకా దివ్యానుభూతి నుంచి ఇంకా చేరుకోలేదు. స్వామివారు ముందుగా లేచి ఇక పదండి అన్నారు. స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధరరావు గారు, ప్రభాతి గారు మౌనంగా ఉన్నారు. వారి హృదయాల్లో ఇంతకుముందు స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతున్నది. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో బండి కుదుపుల్లోనే ధ్యానంలోనే ఉండిపోయారు. మళ్ళీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించింది. దాదాపు 2 గంటల సేపు బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడిచినట్లుగా దంపతులకు తోచింది. కొద్దిగా చీకటి పడేసరికి వేళకి మొగలిచెర్లకు చేరారు. ఇంటికి రాగానే స్వామివారు ఇంతకుముందు బస చేసిన గదిలోనే వసతి ఏర్పాటు చేశారు. ఒక చెక్క మంచం అందులో వేశారు. దాని మీద స్వామివారు తాను తెచ్చుకున్న ధావళి పరుచుకుని, ఆ ధావళి మీద జింక చర్మం పరుచుకుని తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు. ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకుని గది తలుపులు వేసుకున్నారు.
శ్రీధర్రావు గారి అమ్మ ఆది దంపతులైన ప్రభావతి ప్రభావతమ్మకి శ్రీధర్రావు గారి భవిష్యత్ కార్యాచరణ పూర్తిగా లక్ష్మీనరసింహుడి మీద భారం వేసి ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. అయితే ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామున లేచి ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరుగుతున్నటువంటి ఈ స్వామివారిని చూస్తున్నారు గ్రామంలో అందరూ. దాదాపు ఎకరా స్థలం ఉన్న ఇంటి ఆవరణలో ప్రతి మూల తిరుగుతూ చూస్తున్న ఈ స్వామిని మొగిలిచెల గ్రామం అంతా చూసి పాకి ఎవరు ఇతని ఇంటికి ఒక దిగంబర సన్యాసి వచ్చారు శ్రీధర్రావు గారింటికి అని అందరూ తెల్లవారుసరికి ఇంటి చుట్టూ చేరారు. భార్యాభర్తలకు కానీ పిచ్చి పట్టిందా ఏమిటి, ఒక దిగంబరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారని ఆ నోట ఈ నోట గ్రామం అంతా మాట్లాడుకుంటున్నారు. ఏ లంకె బిందుల కోసమో లేకపోతే నిధుల కోసమో సన్యాసులు ఇక్కడ తీసుకొచ్చి ఉంటారు, లేకుంటే ఇలాంటి వాడిని ఎందుకు రాణిస్తారు అని కొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టినటువంటి గ్రామంలో ఉన్న అజ్ఞానులు కుతూహలం కొద్దీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదిలి వచ్చి సాయంత్రం దాకా తిరునాళ్ళను తలపించేలా ఒక జాతర జరిగినట్టుగా వచ్చి చూస్తుండడం వెళ్ళిపోతుండడం చేసేవారు. ఎవరన్ని వ్యాఖ్యలు చేసినా ఆది దంపతులైన ప్రభావతమ్మ శ్రీధర్రావు గారికి మనసు చెక్కు చెదరలేదు. వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించకుండా కొన్ని విషయాలు ఆ దృశ్య జగత్తుకు సంబంధించిన అవి కళ్ళకు కనిపిస్తాయి కానీ మనసుకు మాత్రం గోచరం అవుతాయి. అవి దైవ ప్రేరితాలు. అలా మనసుకు గోచరమైన భావనను నిజమని విశ్వసించి అలా గోచరింప చేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమమైన మార్గము, ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలని ఆది దంపతులు నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉన్నారు. స్వామివారి గురించి వీళ్ళిద్దరి బంధువర్గంలోనూ కొందరు హేళనగా మాట్లాడడం, అప్పుడప్పుడు మౌనంగా ఉండేవారు. స్వామివారి తపో సాధనకి కానీ వారి ఏర్పాట్ల కోసం కానీ ఏ లోటు రానియకుండా చూసుకుంటున్నారు ఆది దంపతులు ఇద్దరు. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తిగా అంగీకారంతో ఉండటం ఆ దంపతులకు పెద్ద ఊరటనిచ్చినటువంటి ఎంతో 1000 ఏనుగులు ఇచ్చినటువంటి బలం అక్కడ వాళ్ళకి వచ్చింది. చిత్రంగా 2-3 రోజుల్లో పరిస్థితి తారుమారైంది. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే ఆ అపనమ్మకంతో ఉన్నారో వారందరూ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు. స్వామివారితో వారికి దైవాంశం కనబడింది. కొందరు స్వామివారు తమకు కోతులూరు వీరబ్రహ్మందిరం స్వామిగా కనబడుతున్నారని, మరికొందరు తమకు సాక్షాత్తు పరమశివుడిలా కనబడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండేవారు. మరో 2 రోజులకల్లా మొగిలిచెల గ్రామం మొత్తం స్వామివారి మీద అనన్యమైనటువంటి భక్తిపూర్వకంగా భక్తి ప్రపత్తులతో అత్యంతమైన భక్తి విశ్వాసాలతో కొలవడం ప్రారంభించారు. మొదటగా హేళనలు తిరస్కారాలు చూసినటువంటి గ్రామ జనులు వెంటనే 2 రోజుల్లో భక్తిపూర్వక నమస్కారాలతో చూసి మొట్టమొదట ఆది దంపతులైనటువంటి గ్రామంలో ప్రజలందరూ కలిసి ఆది దంపతులైనటువంటి ప్రభావతమ్మకి శ్రీధర్రావు గారికి తమ జన్మ సార్థకమైందని ఊరందరూ కలిసి వాళ్ళిద్దరికీ చెప్పుకున్నారు. స్వామి పాదం మోపిన తమ గృహం పావనమైంది అనుభూతి చెందుతూ తమ గ్రామం కూడా పావనమైందని చెప్పి గ్రామస్తులు కూడా ఎంతో సంతోషం చెంది ఈ యోగి పుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని తమ కులదైవమైన లక్ష్మీ నారసింహుణ్ణి ప్రార్థించుకున్నారు. అమ్మ ప్రభావతమ్మ స్వామివారు వరుసగా 3 రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళి ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకుని లోపల ధ్యానంలో చేసుకుంటూ తీవ్రంగా 3 రోజులు ఇంటి మీద వందలాది రామచిలకలు వచ్చి వాలే. ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతూ ఉండేది. ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు కానీ దంపతులు ఇద్దరు వద్దని వారించారు. అత్యంత దివ్యమైన సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది. రాత్రిపూట ఒక రకమైన నీలిరంగు కాంతి వయాకారంగా ఏర్పడి శ్రీధర్రావు గారు ఆది దంపతులైనటువంటి దంపతులు ఇద్దరు విచిత్ర పరిణామాల గురించి తమయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకువెళ్లమని ప్రభావతమ్మను అడిగింది. ప్రభావతమ్మ గారు ఆవిడ తీసుకుని గది వద్దకు తీసుకువెళ్లి కిటికీలోంచి స్వామివారిని చూపించాను. కొద్దిసేపటికి ఆవిడకి ఏదో తెలియనటువంటి అనుభూతితో, అమ్మాయి ఈయన సామాన్యుడు కాదమ్మా, నాకు బ్రహ్మంగారులా కనిపిస్తున్నాడు అని నమస్కారం చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం తిరిగి ఇంట్లో గదిలోకి వెళ్ళిపోయింది. 3 రోజు స్వామివారు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి ఈరోజు సాయంత్రం మొగిలిచెర్ల గ్రామస్తులు అందరూ స్వామివారు చూడటానికి వచ్చారు. స్వామివారు ఆరుబయట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు. సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, అది దివ్య సర్పం, దానికి హాని తలపెట్టకండి, తాను తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని, మాలకొండలో కూడా ఉండేదని ఆ సరికే గ్రామస్తులు ఉన్న సందేహాలన్నీ తీరిపోయి అందరూ స్వామివారిని దైవస్వరూపుడుగా మనసారా భావించారు.
సాధువు సన్యాసి అవధూత సద్గురువు ఇలా అన్నీ కలబోసిన మహాత్ముడు ఈ విధంగా దంపతుల శేషజీవనాన్ని మలుపు తిప్పడానికి వారింటిలోకి కొంతకాలం ఉన్నారు. మొగిలిచెల గ్రామస్తులందరితో అందరిలోనూ స్వామివారి పైన ఒకే భక్తిభావం ఏర్పడింది. మరోవైపు స్వామివారి పట్ల శ్రీధర్రావు గారి బంధువుల్లో కొద్దిగా నిరసన గళాలు వినిపిస్తున్నా ఆ దంపతులు ఏమీ పట్టించుకోవడం మానేశారు. స్వామివారు ఆ ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే కొన్ని గంటల పాటు అలాగనే ఉండిపోయేవారు. అందులోంచి లేచిన తర్వాత ఆహారం తీసుకునేవారు. అది కూడా చాలా మితంగా భుజించేవారు. ఒక్కొక్కసారి స్వామివారు లలిత అమ్మవారి గురించి, అష్టాక్షరి గురించి కొన్ని విషయాలు చెప్పేవారు. ఆ సమయంలో శ్రీధర్రావు ప్రభావతి గారు వారితో పాటు సత్యనారాయణమ్మ గారు మాత్రమే ఉండేవారు. ఒక్కొక్కసారి శ్రీధర్రావు గారు పనిచేసుకునే సమయంలో స్వామివారు జ్ఞానబోధ మొదలుపెట్టేవారు. అలాగే అమ్మ ప్రభావతమ్మ గారు ఇంటి పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు కూడా తాను చెప్పదలుచుకున్నది చెప్పేవారు. తాను చెప్పిన మాటలు సరిగా వినిపించుకోవడం లేదని స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా, అమ్మ సరిగ్గా విను, ఇది జ్ఞానం తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేను ఉండను, ఆ తర్వాత నీకు ఎలాగో చెప్పేవారు ఎవరూ ఉండరు అని అనేవారు. అలా చెప్పేటప్పుడు స్వామివారి కంఠస్వరం మారిపోయేది. శ్రీధర్రావు ప్రభావతి గారు వెంటనే చేస్తున్న పనులు మానేసి స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ ఉండేవారు. ఒకసారి రామనామం గురించి ప్రభావతి గారికి స్వామివారికి స్వామివారితో మాట్లాడుతూ, నాయన రామకోటి వ్రాసిన వాళ్ళకి కష్టాలు వస్తాయని విన్నాను. స్వయానమ్మ ఆడపడుచుని చూశాను. ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది. కానీ ఆమె కుమారుడు 6 సంవత్సరాల వయసు వాడు సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు. నేను ఒక 10-15 పుస్తకాలు రామనామం వ్రాసి అది ఏమిటో ఆ సమయంలో అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టింది. భయపడిపోయి అంతటితో రామనామ కోటి రాయడం ఆలోచన మానేసి ఊరుకున్నాను. ఇప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న స్వామివారు పక్కున నవ్వి, అలా నవ్వుతూనే కొద్దిసేపు నవ్వారు. తరువాత గంభీరంగా మారిపోయి, అమ్మా రామనామం ఏమిటనుకున్నావు? అది అగ్గి. అగ్గి తల్లి, ఆ అగ్గిలో సర్వపాపాలు భస్మం కావాల్సిందే. శ్రీరామ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే. ఎన్నిసార్లు రామనామం శబ్దం ఉచ్చరించినా మన తాలూకా పాపం పటాపంచలైపోయి అగ్గిలో బూడిదైపోతుంది అని స్వామివారు చెప్పారు. జన్మ జన్మల పాపాలు హరించిన ముక్తిదాయకమైనటువంటి నామం రామనామం తల్లి. ఒక కరకు బోయువాడిని మహర్షిగా మార్చిన మంత్రం, వానరుణ్ణి దైవంగా మలచిన మహామంత్రం, మంత్రరాజ్యమైన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని నామరహితమైన అనుభూతిని దర్శించలేరు, పొందలేరు. ఇది మహామహాయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకు మానవోత్తముడు అవతార పురుషుడు రాముడి బారి నుండి లోకాలకు రక్షించిన దైవము అయిన రాముడి రూపాన్ని రామనామ అవతారానికి ప్రతిబింబంగా మలుచుకున్నాము. రామనామ తారకానికి ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చేయలేరు సాధారణ మానవుడు. కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో దానికోసం అలా మాట్లాడటం చాలా తప్పు తల్లి అని చెప్పారు. ఇక రామకోటి విషయానికి వస్తే నీ శ్రద్ధాభక్తులు దైవం కూడా పరీక్షిస్తాడమ్మా. ఆ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు. దైవం పెట్టిన పరీక్షలు కఠినంగా ఉంటాయి, చలించకూడదు. ఒకసారి నువ్వు సర్వస్వ శరణాగతి పొందావా, నిన్ను ఆ దైవం మక్కున చేర్చుకుంటాడు. అమ్మా ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం ఈ రెండూ భాగవతంలో ముఖ్యఘట్టాలు. మీరు చదివే ఉంటారు. ప్రహ్లాదుడు నారాయణుని తన పసి ప్రాయం నుంచే శరణు వేడాడు. అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండి అడుగడుగున అతన్ని కాపాడి ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం చెప్పిన విధంగా మెచ్చుకునే విధంగా తీసుకొచ్చాడు. అదమ్మా సర్వస్వ శరణాగతి. ఇది అహంకార రహితమైనటువంటి భక్తి శక్తి. ఇక గజేంద్రుడు తన అహంకారంతో విర్రవీగినంతకాలం విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు. గజేంద్రుడి అహంకారం నశించి శరణు పొందిన తరువాత తానే దిగివచ్చి కాపాడుకున్నాడు. ఇది పశుభక్తి. అర్థమైందా తల్లి? ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడు గురించి చెప్పేవే, ఆ బాలుడి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది. అందులోంచి విముక్తి కలిగించడమే అతనికి ఆవిడికి శ్రేయస్కరం. అది తెలుసుకోలేక తల్లి కనుక ఆమె బాధపడటం అసహజం లేదు. కానీ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవటం అన్నది ఉత్తమ గదు ప్రసాదించడానికి. ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉన్నాడమ్మా. ఇది నిర్వివాదాంశం. మరో సంగతి, రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే, రామకోటి వ్రాయిన వారికి కష్టాలు లేవా తల్లి? భగవన్నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ ప్రారంధాన్ని బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఒక రకంగా అవి వారికి శ్రేయస్సుని కలిగిస్తాయి.
దాదాపు అందరు భక్తులు కథలు చదివే ఉంటారు మీరు. ఈ విషయాన్ని తేటతల్లంగా చెబుతాయి తల్లి చరిత్రలు. అవునా, స్వామివారి వాగ్ధాటి కొనసాగుతూనే ఉంది. మంత్రముగ్ధుల్లా వింటున్నారు ముగ్గురు. స్వామివారు ఆ రోజు అనర్ఘడంగా అనేక విషయాలు రాత్రి పొద్దుపోయేదాకా వారు చెబుతూనే ఉన్నారు. అలాగే స్వామివారు ఈ రామకోటి వాయడం గురించి వివరించిన తర్వాత కూడా ఉపదేశాన్ని కొనసాగించారు. రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదమ్మా, అలా వ్రాయడానికి అర్హత ఉందో లేదో ముందుగా భగవానుడు నిన్ను పరీక్షిస్తాడు. అసలు ఈ జన్మకు నువ్వు ముక్తి మార్గం వైపు పయనించే అర్హత లేదనుకో, భగవన్ నామాన్ని చేత పట్టుకుని కూడా నేను చిన్నపాటి వ్యాధులు వచ్చాయనుకో, లేదా కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకో, ఇవేవీ కాకుండా ఇతరులు చెప్పిన కల్పిత మాటలు ప్రభావం చేతనం చేతిలో ఉన్న దివ్యనామాన్ని వదిలి ఈ లౌకిక విషయాల వాసనలో చిక్కుకుపోయి వ్యాధులు, తమ కుటుంబ సభ్యులు, ఇవన్నీ ప్రతి గృహస్థునికి ఉన్నవే. మానసిక అశాంతి అనేది అందరికీ ఉన్నదే. కొత్తగా రామకోటి రాసినంత మాత్రం అవి రావు. ఆ సమస్యల తీవ్రత తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మాత్రమైన నామం రామనామం తల్లి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సందేహం ఎవరికీ ఉండకూడదని స్వామివారు మనకి ఈ రూపంగా మనకి సందేశాన్ని ఇచ్చారు. వద్దమ్మా వద్దు, లేనిపోని అనుమానాలు పెట్టుకుని దివ్యనామాన్ని వదలకు. నిష్ఠతో ప్రారంభించు, చేత పట్టుకున్న రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు, కోటి పూర్తి చేయి. అది ఒకటి ఉన్నా దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే. దైవ కరుణ లేకుండే ఎన్ని అష్టైశ్వర్యాలున్నా వ్యర్థమే తల్లి. రామనామం కోటి పూర్తయ్యాక తిరుమంత్రం అష్టాక్షరి కోటి ప్రారంభించు. ఈలోపు అష్టాక్షరి రోజుకు 108 సార్లు నియమంగా పూర్తి చేస్తూ ఉంది అని చెప్పారు. అప్పటికే దాదాపు రాత్రి 10 గంటలైంది కాబట్టి దాటిపోవడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు. అమ్మ గ్లాసు పాలు ఇయ్యి. స్వామివారు పాలు తాగి తన గది దగ్గరికి వెళ్ళబోతూ అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగి ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురుస్తున్నాడు. పారిజాతం చెట్టు ఆకుల మీద మంచు బిందువుల్లా ఉన్న మెరుస్తూ చూసి ఉన్నారు అక్కడ. సశేషం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థాస్తు భవంతు.